హలో సార్, నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఒపీనియన్స్ కూడా అనుకోవచ్చు వాటిని, క్వశ్చన్స్ అనే కాకుండా. ఒక 15 ఇయర్స్ లో మన కంట్రీ ఒక యుఎస్ లాగా అవగలదా? ఛాన్స్ లేదండి. 15 ఇయర్స్ లో అయితే అవ్వదు, డెఫినెట్లీ అవ్వదు. ఇంకొక 40 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఒక తరం ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఇప్పుడు యువతలాగా ఉన్న మన, అంటే యుఎస్ లాగా అవుద్ది అంటే మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు యుఎస్లో పరిస్థితులు కూడా ఏమంత గొప్పగా ఏం లేవు. చెప్పుకోవడానికి పెద్ద ఇది ధనిక దేశం, సంపన్న దేశం అనుకుంటాం, కానీ అక్కడ కూడా పేదరికం చాలా ఎక్కువ ఉంది. అంటే అండి, నా ఉద్దేశం ఏంటంటే, అంటే దే ఎంకరేజ్ ద రేషనాలిటీ అమంగ్ పీపుల్. నో, అమెరికా అలాంటివి కాదండి. ఐ థింక్ వీఆర్ మిస్అండర్స్టాండింగ్. అమెరికా రేషనల్ కంట్రీ కాదు. అందులో చాలా పవర్ఫుల్ లాబీ ఎవరైతే ఉన్నారో అది క్యాథలిక్ లాబీ, క్రిస్టియన్ లాబీ. సో క్రిస్టియన్ అండ్ ప్రాబ్లీ జూయిష్ లాబీ అనుకోండి. పవర్ ఉన్నది ఇది అంది క్రిస్టియన్ అండ్ జూయిష్ లాబీ. అక్కడ ఈ కాలంలో జస్ట్ గత 10-15 ఏళ్ళుగా మాత్రమే విపరీతంగా ఎథిజం వైపు, అంటే ఇర్రిలీజియస్నెస్ మీద ఇంట్రెస్ట్ పెరిగి మతాన్ని వదిలేసిన వాళ్ళ సంఖ్య ఇప్పటికీ 24% చేరిందండి. 23-24% చేరింది. ఓకే, కానీ అదే జర్మనీలో, డెన్మార్క్లో అయితే 80% దాటేసింది. ఇదేంటి, నేను 10 ఇయర్స్ బ్యాక్ లెక్కలు చెప్తున్నాను. 80% దాటేసింది. యూకేలో 60%, ఆస్ట్రేలియాలో ఇర్రిలీజియస్ అంటే మతాన్ని వదిలేసిన వాళ్ళ ఇది 40-45% చేరేసింది. ఐఎమ్ నాట్ షూర్ 50 దాటిందో తెలియదు కానీ. బట్ డెవలప్డ్ కంట్రీస్, అమెరికా ఒక్కటి పక్కన పెడితే, అదో విచిత్రమైన దేశం అనుకోండి, అదొక్కటి పక్కన పెడితే, డెవలప్డ్ నేషన్స్ అనుకునే అన్నిట్లోని మతం పతనం విపరీతమైన స్పీడ్లో జరుగుతుందండి. వన్ జనరేషన్, మీరు చెప్పిన 15 సంవత్సరాలు చూసారా, ఆ 15 సంవత్సరాల్లో పాత మతస్థులు, ముసలోళ్ళు, వాళ్ళు ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, వాళ్ళందరూ చచ్చిపోతారు. హూ ఎవర్ విల్ డై ఇన్ ద నెక్స్ట్ 15 ఇయర్స్, దిల్ డై. ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మళ్ళీ మతాన్ని ఎత్తుకోవట్లేదు, రైట్? సో ఈ పాపులేషన్, అంటే ఈ రిలీజియస్ పాపులేషన్ అనేది డిక్లైనే తప్ప పెరుగుదల అనేది లేదు. మతాల చావు కన్ఫర్మ్, ఈ సెంచురీలోనే చావటం గ్యారంటీ, రైట్? మన దేశంలో ఇప్పుడు ఈ మత పిచ్చి ఇప్పుడు ఒక్కసారిగా పెరిగింది కాబట్టి సడన్గా ఒక దాన్ని ఏమంటారు, వేడి కురుపు అంటారు చూసారా. వేడి కురుపు పెరిగినట్టు సడన్గా చెమటకాయ వచ్చినట్టు ఒక్కసారిగా పెరిగింది. సెగ్గడ్డ వచ్చినట్టు ఒక్కసారిగా పెరిగింది. ఈ సెగ్గడ్డ అంతే ఫాస్ట్గా చచ్చిపోద్ది కూడా అని. కానీ 15 ఏళ్ల పాటు తర్వాత ఈ పిచ్చ, ఈ 15 ఏళ్ల పాటు గత 10 ఏళ్లలో చేసిన పిచ్చ ఏదైతే ఉందో, చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఏదో మేము మతం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పి ఒక్కొక్కడు వీర సైనికుల్లా తిరుగుతున్నాడు రోడ్ల మీద. వాడికి రియాలిటీ ఇంకొక 5 ఏళ్లలో తెలిసి వస్తుంది. తెలిసి వచ్చిన తర్వాత ఎందుకు పనికిరాడాడు, దేశానికి భారంగా కూర్చుంటాడంతే, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ యావరేజ్ బతుకుతాడు. అప్పుడు వాడికి తెలిసి వస్తే ఈ మతం కూడబెట్టదు, ఒళ్ళుంచి పనిచేసి చదువుకుని ఉంటే నాకు పని వచ్చేది, ఈ మతం పేరు మీద బాగుపడేవాడు ఒక్కడే, ఆ ప్రీస్ట్ ఎవడైతే ఉన్నాడు, అది క్రిస్టియన్ కానివ్వండి, హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, ఆ ప్రీస్ట్ వాడు ఒక్కడే బలుస్తున్నాడు, ఎవడు బాగుపడట్లేదు, ఆడొక్కడే బలుస్తున్నాడు, ఆడికొక్కడికే లక్షల లక్షలు దిగొస్తున్నాయి. దేవుడు వాడికి మాత్రమే సంపన్న, ఏంటి, సంపత్తి మొత్తం కూడబెడుతున్నాడు అన్న సంగతి ఇంకొన్నాళ్ళకి తెలుస్తుంది. తెలిసి పీకేది ఏముండదు, నెక్స్ట్ 15 ఏళ్ళు మూసుకుని కూర్చుంటాడు. మేబీ ఇందులోంచి బయటపడిన వాళ్ళు కొంతమంది మళ్ళీ బాగుపడి ఆ తర్వాత మళ్ళీ కొంచెం పురోగతి సాధిస్తారండి. నెక్స్ట్ 15 ఇయర్స్లో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ గ్రేట్ విల్ హ్యాపెన్. ఓకే అండి. అండ్ నా సెకండ్ ఒపీనియన్ ఏంటంటే, మీరు పాలిటిక్స్లో మాట్లాడతారండి కొంచెం? రేర్గా అండి, ఐ ట్రై టు అవాయిడ్ ఇట్ యాజ్ మచ్ అస్ పాసిబుల్. కాకపోతే పరిస్థితి వస్తే కొంచెం మాట్లాడదు తప్పదు. యాక్చువల్గా మన కరెంట్ ఇండియన్ పాలిటీషియన్స్ ఎలా ఉన్నారంటే, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ రిలీజియస్ ఫెనాటిక్స్ ఫ్రమ్ కౌబెల్ట్ స్టేట్స్. యాక్చువల్లీ రేషనల్ థింకింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకరికి సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇలాగే కంటిన్యూ అవుతుందా అండి ఒక నెక్స్ట్ 10 ఇయర్స్? అలాగే నెక్స్ట్ 10 ఇయర్స్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఈరోజు చదవనోడు నెక్స్ట్ 10 ఏళ్లలో ఏం చదివి బాగుపడిపోతాడు చెప్పండి. వాళ్ళకి అలా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే, వాళ్ళకి పథకాలకి బోల్డ్ అనే డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి. కష్టపడి సంపాదించే స్టేట్స్ కొన్ని వీళ్ళ దగ్గర తీసుకుపోయి అక్కడ బేవార్స్గా ఊరకు కూర్చుని దమ్మిడి పనులు లేకుండా పనికిమాలిన సన్నాసులాగా ఉండే వాళ్ళకి కూడి పెడుతున్నారు. ఓకే,
వాళ్ళకి 75 ఏళ్ళు అయింది, మనకి 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. వాళ్ళు 3 తరాల నుంచి ఏం పని చేయకుండా కూర్చున్నారు, తింటమే పనిగా కూర్చున్నారు. వాళ్ళు మన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఒరే మన బర్త్ రేట్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇష్టానికి కనిపారి దెబ్బతే కుదరదు అని చెప్పి చదువుకోవటం మీద, వాటి మీద, వీటి మీద అన్నీ పెట్టుకొని మంచి మంచి సిటీస్ని చేసుకుని అడ్వాన్స్డ్గా తయారు చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఊరకు కూర్చుని పందులు కన్నట్టు పిల్లల్ని కనేసి, మతంత సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు వీళ్ళేదో ఇదేంటి ముస్లింలను చూపించి వాళ్ళు ఎక్కువ పిల్లల్ని కంటున్నారు అంటారు కదా, వీళ్ళ లీడర్స్ ఒక్కొక్కటి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఎంతో కనుక్కోండి చూడండి తెలుస్తుంది. అందరు హిందువులే, ఒక్కొక్కడికి వాడు 7వ కొడుకు, 4వ కొడుకు, 5వ కొడుకు, 8వ కొడుకు ఎలా ఉన్నారండి. ఇష్టానికి పిల్లలకి అనేది అందరూ ఉన్నారు. మీరు చెప్పిన కౌ బెల్ట్ ఏదైతే ఉందో ఆ కౌ బెల్ట్లో పందుల్ని కన్నట్టు పిల్లల్ని కనటం అనేది మనుషులందరికీ అన్ని రిలీజియన్స్కి ఒకేలా నడుస్తుందండి. అసలు అక్కడ కల్చరే అంత, ఆడదానికి హక్కులు లేవు. ఆడది మూసుకుని పిల్లల్ని కన్నా సంవత్సరానికి ఒకళ్ళని దింపలేదు బతుకున్నంత వరకు, రైట్? అలాంటి పరిస్థితుల్లో పెంచుకున్న వాళ్ళు ఇప్పుడు మనల్ని శాసించడానికి వస్తారు. నెక్స్ట్ 15 ఏళ్లలో చాలా పెద్ద సమీకరణాలు జరుగుతాయి. వాటి గురించి నేను చెప్పి అనవసరంగా ఇది చేయటం అనవసరం, కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ మాత్రం చాలా గట్టిగా హార్ష్గా మాట్లాడడానికి సిద్ధపడతాయి. సార్, ఐఎమ్ నాట్ ఎగ్నిస్ట్ ఎనీ రిలీజియన్ బట్ ఐ జస్ట్ రీసెంట్లీ వాచ్ ఎ డిబేట్ ఆన్ యూట్యూబ్. అయితే అందులో ఉన్న ఒక ఈ బీజేపీ వర్కర్ కానీ పాలిటీషియన్ కానీ ఏమన్నారంటే, ఒక కంట్రీలో 50% కన్నా ఎక్కువ ముస్లిమ్స్ ఉంటే ఆ కంట్రీ డేంజర్లో ఉంటుంది అన్నారు. యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్? అదైతే గ్యారంటీ అండి, ఎందుకంటే ఇస్లాం హ్యాస్ అ స్ట్రేంజ్ స్ట్రాంగ్ హోల్డ్ అన్నమాట. వాళ్ళ మతం వాళ్ళకి నేర్పించేది ఏంటంటే, కట్టర్ ముస్లిమ్స్ అంగతి చెప్పేది, కట్టర్ ముస్లిమ్స్ వాళ్ళకి నేర్పించేది ఏంటి అంటే, అది ఖురాన్లోనే ఉంది. ఓకే, దెర్ ఇస్ వెరీ క్లియర్ ఇండికేషన్, మీరు పవర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా ఏది సమానత్వం గురించి మాట్లాడొద్దు అని క్లియర్గా రాసింది. ఓకే, అంటే వాళ్ళు పవర్లో వచ్చిన, అంటే వాళ్ళు సూపర్ స్ట్రాంగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దే వుడ్ లైక్ టు స్టార్ట్ బిహేవింగ్ డిఫరెంట్లీ. కానీ నేను దానికి కౌంటర్, అంటే ఈ ఈ ఈ సన్నాసులు వస్తూ ఉంటారు చూసారా, ఈ కాషాయం సన్నాసులు పోసేసుకుంటుంటారు ఊరికూరికే. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఎప్పటికీ జరగని పని అది. యు విల్ నెవర్ సీ, ప్రపంచం అంతమయ్యేంత వరకు ఇండియాలో ఇస్లాం పాపులేషన్ పెరగటం, అంటే 50% దగ్గరగా అవ్వటం ఇంపాసిబుల్. నేను రాసిస్తున్నా, ఓకే? ఎందుకంటే ప్రపంచంలోనే ఇస్లాం చచ్చిపోతుందండి. ప్రపంచం మొత్తం మీద ఇస్లాంని వదిలేసే వాళ్ళు పెరుగుతున్నారు, ఇక్కడ ఇక్కడ ముస్లింలు ఎక్కడ పెరుగుతారండి? మీరు చంపాల్సింది ఏది, ఇస్లాం పెరుగుదలని కాదు, ఇస్లాంని వదిలేసిన వాళ్ళని ముస్లింలు అని చెప్పి, జిహాదీలు అని చెప్పి వాళ్ళని మళ్ళీ అలాగే ప్రెజరైజ్ చేస్తే వాళ్ళకి ఏం చేయాలో తెలియక వెనక్కి వెళ్ళిపోతారు తెలుసా. విపరీతంగా ఎక్స్ ముస్లిం మూమెంట్ అని ఉంది, వీళ్ళెవ్వరికి తెలియచావదండి. ఈ ఉచ్చపోసుకునే గ్యాంగులు చూసారా, పొయ్యి అనగానే పోసేస్తుంటారు పనికిమాల సన్నాసులు, కాషాయ వేధవులు. వీళ్ళ ఒక్కడికి కూడా రియాలిటీ తెలియచావదు. వాళ్ళ వాట్సాప్లోని, వాళ్ళ ఇందులోని, యూట్యూబ్లోని కూర్చుని వాళ్ళకి అది ప్రపంచం అంతా అదే కాబట్టి వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇస్లాం చావటానికి సిద్ధంగా ఉంది. ద అమౌంట్ ఆఫ్ ఏంటంటే ప్రెషర్, ఇప్పటి వరకు ఇస్లాం పెట్టిన ప్రెషర్ ఒక్కసారిగా పేలిపోబోతుంది. ఎందుకంటే ఇస్లాం ఇన్ని సంవత్సరాలు బతికున్నది ఎందుకు అంటే, వాళ్ళకి ఇస్లాంని వదిలేసిన వాళ్ళు కాఫీర్లతో సమానం, కాఫీర్లని చంపేసేయచ్చు. అపోస్టసీ ఇస్ పనిషబుల్ బై డెత్. ఒక్కడిద్దరు వదిలేస్తే వాళ్ళని చంపుతారండి, కోటి మంది వదిలేస్తే ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? అదే జరుగుతుంది ఇప్పుడు ఇరాన్. నాకు తెలిసి ఇరాన్ అన్నిటికంటే ఫస్ట్ ఇస్లాంని వదిలేస్తుందని నా ఉద్దేశం అండి, బట్ ఐ కాంట్ సే ఫర్ ష్యూర్. బట్ వాళ్ళలో రిలీజియాసిటీ అనేది అడుగంటిపోతుంది. ముసలోళ్ళు తప్ప, కట్టర్ సన్నాసులు తప్ప, మిగతా వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది. దిక్కుమాలిన రూల్స్ ఎక్కువైపోయాయి. అసలు ఆడవాళ్ళని ఆడవాళ్ళుగా చూడట్లేదు. అసలు ఏంటిది దారుణం, అక్క చెల్లి అమ్మ అత్త అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా చూసి చంపేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు ఒళ్ళు మండిపోయింది వాళ్ళకి. ఒకసారి ఒక ఇస్లాం దేశం వదిలేసిందంటే మిగతా వాళ్ళందరూ కూడా దిల్ ఫాలో సూట్ అండి. దిస్ ఇస్ ఆల్ ఎ బాక్స్ ఆఫ్ డామినోస్. ఇస్లాం ఎప్పుడైనా భయంతోనే కలిసి ఉంది. దెర్ ఈస్ నో భక్తి ఇన్ ఇస్లాం అండి. ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ క్లియర్లీ, వినే ముస్లిమ్స్ అందరికి కూడా చెప్తున్నా, ఇస్లాం భక్తి లేనే లేదు. ఇస్లాం ఉన్నది ఓన్లీ భయం మాత్రమే. భయం అనేది బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ ఎన్నాడు పనిచేస్తుందండి? మీరు ఆ భయాన్ని తలంచినంత వరకే పనిచేస్తుంది. ఏ క్షణం అయితే అరే నువ్వు సిగరెట్ తాగేవని మీ నాన్నకు చెప్పేస్తాను, మీ నాన్నకు చెప్పేస్తానని బెదిరించనుకో, చెప్పుకోపోబే అనగానే వెంటనే భయం పోయింది. ఇంకా ఏం చేయలేడు మిమ్మల్ని.
కోట్లలో జనాలు వదిలేస్తున్నారు ఇస్లాంని. ఆ తర్వాత ముస్లిం అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ష్యూర్ ముస్లిం అని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఐఎమ్ ఎక్స్ ముస్లిం అని చెప్పుకు తిరుగుతారు చూడండి. అది కూడా జరుగుతుంది. అప్పుడు మీకు ఇస్లాం అనేదే లేనప్పుడు, ముస్లిం అనేవాడు కట్టర్ ముస్లిం అనేవాడు లేనప్పుడు వాడి పాపులేషన్ పెరిగితే అంత పెరగకపోతే అంత, రైట్? ప్లస్ ఇంకొక తరం నడిచింది అనుకోండి, ఇప్పుడు ఒకడు ఆల్రెడీ ఇస్లాం వదిలేశాడు, వాడు వాడి పిల్లలకి ఇస్లాం నేర్పించడు, రైట్? మొహమ్మద్ని పూజించాలి, లేకపోతే ఇదేంటి రోజుకి 5 సార్లు నమాజులు చేయాలి, ఇవన్నీ చేయడాడు. సో ద నెక్స్ట్ జనరేషన్ ఏం జరుగుతుంది, దే విదేశాల్లో ఉన్న ఎక్స్ ముస్లిమ్స్ అందరు ఎందుకు తయారవుతున్నారంటే దే ఆర్ ఆల్ సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ ముస్లిమ్స్ అండ్ నోబడీ లెర్న్డ్ ఇస్లాం. వాళ్ళకి ఆ కల్చరల్గా ఆ పేర్లు ఉండిపోతాయి అంతే. ఓకే, ముజీబ్ అని ఖదీర్ అని ఆ పేర్లలో ఉండిపోతాయి అంతే. సేమ్ మన దగ్గర మాత్రం ఉండట్లా, మతం మారిపోయినా నాస్తికత్వం తీసుకున్నా సరే ఆ కల్చరల్ నేమ్స్ అలాగే ఉంటాయి. రవికుమార్ అని పెట్టుకుంటారు, నాలా మనోహర్ అని పెట్టుకుంటారు. వీ హ్యావ్ ద సేమ్ నేమ్స్. రేపు పొద్దున్న ముస్లిం పేరు కనపడగానే వాడు ముస్లిం అని అనుకోవడానికి లేదండి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ మీరు నిజంగానే నమ్మేవాళ్ళేనా లేకపోతే హ్యావ్ యూ ఆల్రెడీ లెఫ్ట్ ఇస్లాం అని. ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకునే స్థాయి ఉండాలి మనుషులకి ఫస్ట్. ప్రతిదానికి ముస్లిం అనగానే పోసేసుకోవడం, వాళ్ళు ఎప్పుడు ఇలాగే చంపడానికి వస్తారు జిహాదీలు అని చెప్పేయడం, ఈ బేవకూఫ్తనం ఓన్లీ ఈ కాషాయ సన్నాసుల దగ్గరే కనిపిస్తుంది. ఐ హ్యావ్ నో ఫియర్. నేను ఐ లివ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ అ బిగ్ సీ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఓకే, నాకు వాళ్ళంటే భయం లేదు. ఈ ఎడ్జ్ అవతలనే వెంటనే 2-3 మసీదులు ఉన్నాయి, వాళ్ళంటే కూడా భయం లేదు. వీళ్ళు భయపెడుతున్నారు అంతే, జనాలను పోయి అనగానే పోసేసుకోవడం అంతే తప్ప మతం చచ్చిపోతుందండి. దే కెనాట్ సీ దాట్. ప్రతిదానికి అమ్మో వాళ్ళు అంత పెరిగిపోతున్నారు, వాళ్ళు అంత పాపులేషన్ పెరిగిపోతుంది, పోసేసుకోవడమే పని. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదు వీళ్ళకి. అసలు ఇస్లాం మతం చనిపోవడానికి సిద్ధంగా ఉంది, దాన్ని గౌరవప్రదంగా చావనిద్దాం. అంతేగాని ఎక్స్ ముస్లింలని ఇస్లాంని వదిలేసిన వాళ్ళని కట్టర్లని పట్టుకుని నువ్వు జిహాదీవి, నువ్వు అలా కదా, నువ్వు ఇలా కదా అంటే వాడు కుళ్ళు మంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, రైట్? ఏం చేస్తారండి? పరిసి మనుషులకి దే నీడ్ సమ్ బిలాంగింగ్. ఈడు ఇస్లాం వదిలేశాడని తెలిస్తే ఆ పక్కన ఉన్న ముస్లింలు ఈ కాఫీని చూసినట్టు చూస్తారు. పోతల పో, నువ్వు అసలు నువ్వు మా గ్రూప్లో ఉంటే మమ్మల్ని అందరిని చెడగొడతావు అని చెప్పి వాడు నిలగొడతారు. ఇక్కడ బయట ఉన్న సన్నాసులు, ఈ కాషాయ సన్నాసులు, నువ్వు ముస్లిం పేరుతో ఉన్నావు, నీ పేరు ఖదీరు, సో కాబట్టి నువ్వు అట్టాంటుడివే, నువ్వు జిహాదీవి నువ్వు అని ఆడిని కూడా దగ్గర. ఇక్కడ ఏం చేస్తాడు? హ్యూమన్స్ నీడ్ పీపుల్ కదా, మళ్ళీ వెనక్కే పోతాడు, ఎందుకంటే క్లోజెస్ట్ వాళ్లే కదా. సర్లే రాబాయ్, నేను మళ్ళీ రసూలుల్లాహ్ని ఒప్పేసుకుంటాను, మళ్ళీ 5 వక్త నమాజులు చేసుకుంటాను పదా అంటాడు, మళ్ళీ మొదలైపోతాడు. బయటకు వచ్చిన వాడిని బయటకు రానియాలి. గౌరవప్రదంగా ఇస్లాంని చావనివ్వాలి, చావటానికి సిద్ధపడుతుంది. మరి ఎవరి ప్రమేయం లేకుండా ఇరాన్లో చచ్చిపోతుందండి. బయట వాళ్ళు ఎవరు వచ్చి ఏం చేయట్లా, జస్ట్ వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది చచ్చిపోతుంది. పాకిస్తాన్లో అదే జరుగుతుంది. టీవీలో కూర్చొని ఏడుస్తున్నారు బోరు బోరున, ఓరి నాయన నాస్తికులు అయిపోతున్నారు, మన దేశంలో నాస్తికులు అయిపోతున్నారు, బోరు బోరు నేడుస్తున్నారు ఇది టీవీలో చేరి. అక్కడ బయట నుంచి ఏ ప్రెజర్ లేదు కదా, వాళ్ళకి వాళ్ళే అర్థమైపోయింది దిస్ ఇస్ ద డిస్గస్టింగ్ రిలిజన్. ఈ ఇందులో చూస్తే మన సొంత అన్నదమ్ములను కూడా చంపించేస్తుంది ఇది అన్న భయం వాళ్ళకే ఉంది, అందుకని వదిలేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని చూపించి వాళ్ళు 50% దాటిస్తే మనల్ని ఓవర్టేక్ చేస్తారు, అంత సీన్ లేదు బాబు. ఇప్పుడు ఇప్పుడు ఇదేంటి, వాడు ఎవడో వచ్చి 20% అని చెప్పాడు, ఐ థింక్ ఇట్స్ అబౌట్ 16-18%. కరెక్ట్గా లెక్క తీసుకుని ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా ముస్లింలు కూడా వదిలేస్తున్నారు, వదిలేయటం ఓకే అన్న విషయం తెలిస్తే చక్క వాళ్ళ పర్సెంట్, అంటే నేను ముస్లింని కట్టర్ ముస్లింని అని చెప్పుకునే పర్సంటేజ్ 10% పడిపోద్ది. ఇదేది వీళ్ళకి తెలియదు, జస్ట్ పోసేసుకోవడం అంతే. ఓకేనండి, రైట్ సార్? అయితే థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే.